वेलकम टू बुक ऑफ इन्फिनिटी कुकिंग टाइम ना पेर लक्ष्मी अंडी नेन मीकु पोटल्स बंगालदुंप कूर चेसी चूपिस्तुन्नानु ई वीडियो लो लैग चेयकुंडा ओनली कंटेंट मात्रमे चूपिस्तुन्नाम अंदुवल्न मीरु ई वीडियो नी स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडी अलागे मा कंटेंट गनि मीकु नच्चिनट्लयिते लैक चेसी सब्स्क्राइब अव्वंडी మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది ఈ వీడియోలో నేను పొటల్స్ పీల్ చేసి కర్రీ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇప్పుడు వంట స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కాక రెండు వెల్లుల్లిపాయలు చిదగొట్టుకొని వేసుకొని నాలుగు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు రెండు కట్ చేసినవి తరుగు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గేంత వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం salt 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత పొటల్స్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక 2 నిమిషాలు కూర బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మధ్యలోని కొంచెం ఖాళీగా చేసుకొని బంగాళ దుంపలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు బంగాళ దుంపలు వేసుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బంగాళ దుంపలన్నీ కవర్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బంగాళ దుంపలు తొందరగా మగ్గుతాయండి ఇలా కవర్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించాలి ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని బంగాళ దుంపలు మగ్గినవి లేదో చూసుకోవాలి ఒకవేళ మగ్గకపోతే 2-3 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోండి ఇప్పుడు కూర బాగా కలుపుకొని కూరకి తగినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని కూర బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కూర కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించి పొడి చేసిన పొడి ఒక స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే పొటల్స్ బంగాల దుంప కూర రెడీ ఈ విధంగా చేస్తే కూర చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి